సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి తీర్ప్రాంతం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఈ రోజు ఉదయం బుధవారం అనగా 4/4/2024 ప్రభుత్వం వారు ఒక 4 ఎకరాలు ఈ స్థలానికి ఇది ఒక అక్రమ కట్టడంగా భావించి నోటీస్ అంటించి ఈ రోజు డెమోనిస్ట్ చేయడం అయితే అవుతుంది. దాదాపు 3 జేసీబీ మిషన్లు, అందులో 2 బ్రేకర్లు పెట్టడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ఈ 4 ఎకరాల స్థలం అయితే ఉందో, ఇది ఈ యొక్క 4 ఎకరాల స్థలం ఏదైతే ఉందో వైసీపీ నేత అయినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె పేరు మీద ఉంది. ఈ 4 ఎకరాల స్థలం చూస్తున్నాము, ఇంచుమించు అడుగున్నర వెడల్పులో ఉన్నటువంటి ఒక దృఢమైన రిటైనింగ్ వాల్ అయితే కనుక నిర్మించడం జరిగింది. ఈ 4 ఎకరాల మొత్తం చుట్టూ ఒక కాంపౌండ్ ప్రహరీ కింద అయితే ఇది కట్టడం జరిగింది. అలాగే ఒక ఫౌండేషన్ కూడా అక్కడ వేశారు. సో దీన్ని జీవీఎంసీ, విశాఖపట్నం జీవీఎంసీ వారు అక్రమకడ్డంగా భావించి దాన్ని అక్రమకడ్డంగా పరిగణలోకి తీసుకొని దీన్ని అయితే కనుక డెమాలిష్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. చూస్తూ ఉన్నాము అతి కష్టంతో ఈ జేసీబీల ప్రొక్లైన్ యొక్క బ్రేకర్తో అతి కష్టంతో అయితే కనుక ఈ యొక్క రిటైనింగ్ వాళ్ళని వాళ్ళు డెమాలిష్ చేస్తున్నారు. చూసారు కదండి, ఈ యొక్క మన విశాఖపట్నం భీమిలి సాగర తీరం ఇంచుమించు సముద్రం ఒడ్డు నుంచి 20-50 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క 4 ఎకరాల సుస్థలమైన స్థలంలో చుట్టూ రిటైనింగ్ వాల్, కాంక్రీట్ రిటైనింగ్ వాళ్ళు అడుగున్నారు వెడల్పులో కట్టినటువంటి ఈ కాంక్రీట్ రిటైనింగ్ వాల్ చాలా దృఢమైనటువంటి కాంక్రీట్ రిటైనింగ్ వాల్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం జీవీఎంసీ వారు అక్రమకడ్డంగా భావించి ఈరోజు దీన్ని ఈ యొక్క నిర్మాణాన్ని కూల్చివేయడం జరుగుతుంది. చూస్తున్నాము మనం ఇంచుమించు 3 ప్రొక్లైనర్లు పెట్టారు, 2 బ్రేకర్లు, 1 ప్రొక్లైనర్ సహాయంతో ఈ యొక్క కాంక్రీటింగ్ రిటైనింగ్ వాల్ అతి కష్టంతో దీన్ని అయితే కనుక నిర్మూలిస్తున్నారు. ఇది మన వైసీపీ నేత అయినటువంటి ప్రెసిడెంట్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారి కుమార్తె పేరు మీద ఉంది ఈ యొక్క స్థలం. సో ఈ స్థలం చుట్టూ వేసినటువంటి అతి దృఢమైనటువంటి ఈ యొక్క రిటైనింగ్ వాల్, కాంక్రీట్ రిటైనింగ్ వాల్ మనం చూస్తూ ఉన్నాము. ఈ కాంక్రీట్ రిటైనింగ్ వాల్ అతి కష్టం మీద అయితే జీవీఎంసీ వారు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇది అక్రమకడ్డంగా భావించి దీన్ని అయితే కనుక నిర్మిస్తున్నారు.